ఇప్పుడు ఆమె భర్త డాక్టర్ శ్రీధర్ చాలా రెనౌండ్ ఆయన నెఫ్రాలజిస్ట్, ఆయన మంచి రోగింగ్ ప్రాక్టీస్ ఉంది. ఇట్లాంటివి ఆయన అనుమతిస్తే కదా, వాడంత యదవ భూప్రపంచం లేడు. కమ్మెల శ్రీధర్ల అంత యదవ చెప్తాను నేను ఇప్పుడు కెమెరా, వాడి అంత యదవ ఒక మనిషిగా పుట్టాల్సినటువంటి. మీరు ఆయన్ని ఏకవచనంతో సంబోధిస్తున్నారు, కరెక్ట్ మీరు భావిస్తున్నారు? 100% భావిస్తా ఉన్నారు. ఎందుకంటే అతను చెప్పే మాటలకి చేసే పనులకి అసలు ఏమాత్రం సంబంధం లేదు. కమ్మెల శ్రీధర్ అనే వేస్ట్ ఫెలో అని చెప్తా ఉన్నాడు. అతను ఏంటి మాట్లాడేది, నియోజకవర్గంలోకి వస్తే చెప్పులు తీసుకొని కొడతారు అతన్ని. నియోజకవర్గానికి ఆయన అంత ఖర్చు పెట్టినప్పుడు చెప్పులతో ఎందుకు కొడతారు? ఏంటి ఖర్చు పెట్టింది ఆయన? ఆయన చెప్పారు కదా ఆయన ఇంటర్వ్యూలో ఇంత ఖర్చు పెట్టా అంత ఖర్చు. రమ్మానండి ఇక్కడికి వచ్చి కాన్సెన్సీలోకి వచ్చి మాట్లాడాలి కదా, హైదరాబాద్ లో ఉండి మాట్లాడితే నిజంగా వాళ్ళు వాళ్ళకి కనీసం ఒక్క వ్యక్తి సపోర్ట్ చేసిన, నియోజకవర్గంలో ఒక్క పర్సన్ సపోర్ట్ చేసిన ఈ రోజు ఆమె తాడికొండలోకి వచ్చి కూర్చున్నది. అసలు ఎందుకు వాళ్ళ సొంత విలేజ్ అండి తాడికొండ, పుట్టి పెరిగిన విలేజ్ తాడికొండ. అలాంటి తాడికొండలోకి వచ్చి ఆమె కనీసం కూర్చోలేకపోతా ఉంది. అక్కడికి వస్తే పక్కన వాళ్ళ 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 యొక్క కజిన్ బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్నారు, బట్ వాళ్ళు కూడా ఆమె వస్తే చైర్ వేసి కూర్చోబెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ అన్నదమ్ములు కూడా వాళ్ళు ఆమెను స్వాగతించేటువంటి పరిస్థితులు లేదు. సొంత విలేజ్ అయినప్పటికీ, సొంత కాన్స్టిట్యూన్సీ అయినప్పటికీ ఆమె ఇప్పటికీ రాలేకపోతుందంటే ఆమె చేసినటువంటి పనులు ఈరోజు ఆమెను ఆ విధంగా బ్రేక్ చేశాయి. సరే ఎంత మెజారిటీ ఇస్తారు ఒకవేళ మీకే టికెట్ ఇస్తారు, ఎంత మెజారిటీ తీసుకొస్తారు? నాకు టికెట్ నాకైతే స్పష్టమైన నమ్మకం తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకా ఫీడ్బ్యాక్ కానీ డిపాజిట్ కూడా దక్కదండి వైసీపీ. వైసీపీ 2024 దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ తాడుకొండ నియోజకవర్గంలో గెలవబోతుంది. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఎవరైనా ఉంటే రమ్మనండి. అభ్యర్థి ఎవరైనా సరే, ఎవరైనా సరే కావచ్చు, ఎవరైనా ఎవరైనా వైసీపీ అభ్యర్థి ఎవరైనా సరే, మీ పెద్ద ఆయన డొక్కా గారు కావచ్చు, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే ఆ వ్యక్తి ఎవరైనా సరే 25,000 ఓట్లు మెజార్టీతో రేపు పొద్దున్న తాడికొండలో మేము 24లో వైసీపీ జెండా ఎగరవేయబోతున్నాం. తుళ్ళూరు సెంటర్లోనే చెప్తా ఉన్నాను, తుళ్ళూరు సెంటర్లోనే జెండా ఎగరవేయబోతా ఉన్నాం. తుళ్ళూరులో పార్టీ లేదు కదా, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు? అక్కడికి వెళ్తే మొత్తం అక్కడ ధర్నాలు అవన్నీ చూస్తుంటే అసలు ఎక్కడ వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు, నిజమైన రైతులు అంటే తుళ్ళూరులో నిజంగా దాదాపుగా రైతులు వచ్చి బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు అనుకుంటే మరి రోడ్లే పట్టం. అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళు, కేవలం టీడీపీ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, చంద్రబాబును బ్రతికించడం కోసం, టీడీపీ పార్టీని బ్రతికించడం కోసం మాత్రమే టెంటులు నడుపుతున్నారే తప్ప రైతులు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు రైతులకు అవసరం కూడా లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరికీ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని అందరూ బలపరుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కులాల్లో నుంచి తుళ్ళూరు మండలంలో రేపు సపోర్ట్ చేస్తున్నారు. తుళ్ళూరు మండలంలోనే వైఎస్ఆర్సీపీ మెజారిటీ రాబోతుంది. ఇప్పుడు రాసి పెట్టుకోండి మీరు ఏది ఈ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ 100% తుళ్ళూరు మండలంలోనే, ఎక్కడైతే అసలు లేదనుకున్నా అక్కడ జెండా ఎక్కడ అనుకున్నా తుళ్ళూరు మండలంలోనే, ఎక్కడైతే మీరు వీక్ ఉంది పార్టీ అనుకుంటున్నారు అదే మండలంలో 2024లో తుళ్ళూరు మండలంలోనే వైసీపీకి మెజార్టీ రాకపోతుంది. మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మెజార్టీ వచ్చి తీరుతుంది.